ఋగ్వేదంలోను కృష్ణ యజుర్వేదంలోను శుక్ల యజుర్వేదంలోను విశ్వకర్మను సృష్టికర్తగా చెప్పబడింది. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడింది. పురుష సూక్తంలో విరాట్ పురుషునిగా కీర్తించబడినాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడిగా, సహస్ర ముఖునిగా అన్ని వేదాలలో విశ్వకర్మ వర్ణించబడ్డాడు. సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొన్నాయి. సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు కనుకనే ఋగ్వేదం ఆయనను భగవంతునిగా పరిగణించింది. పంచభూతాలు, త్రిమూర్తులు, ఇంద్ర సూర్య నక్షత్రాదులు ఉద్భవించకముందే విశ్వకర్మ స్వయంభునిగా అవతరించినట్లుగా మూలస్తభం అనే గ్రంథం ప్రకటిస్తోంది. మహాభారతం విశ్వకర్మను 1000 కళలకు అధినేతగా అభివర్ణించింది. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ 4 యుగాలలో ఎన్నో పట్టణాలను నిర్మించాడు. సతయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకాన్ని నిర్మించాడు. త్రేతాయుగంలో శివుని కోసం సువర్ణలంకను నిర్మించాడు. ద్వాపరయుగంలో ద్వారకా నగరాన్ని, కలియుగంలో హస్తినాపురం, ఇంద్రప్రస్థ నగరాల్ని నిర్మించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వానికి ఆర్కిటెక్ట్ విశ్వకర్మ. విశ్వకర్మ పంచముఖుడు, దశబాహుడు. సుత్తి, బాణం, త్రిశూలం, ధనస్సు, చక్రం, శంఖం, ఢమరుకం, వీణ, పద్మం, అభయముద్రలు ధరించి ఉంటాడు. ఇతడి వాహనం హంస. విరాట్ విశ్వకర్మ యొక్క పంచముఖాలను మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలుగా అభివర్ణిస్తారు. ఈ పంచబ్రహ్మల నుండి వారి సంతతి అయిన 5 సానగ, సనాతన, అహభౌసన, ప్రత్నస, సువర్ణస విశ్వబ్రాహ్మణులు ఉద్భవించారు. విశ్వకర్మ మనుముఖం నుంచి ఉద్భవించినవాడు సానగ బ్రహ్మర్షి. ఇతనికి మూలాధారం శివుడు. ఇతను చెప్పిన శాస్త్రం తర్కశాస్త్రం. ఈయన వృత్తి అయోశిల్పి, అంటే ఇనుము పని, అంటే నేటి కమ్మరి వృత్తి అన్నమాట. వీరి గోత్రం సాగన బ్రహ్మర్షి గోత్రం. ఇక విశ్వకర్మ మయముఖం నుంచి ఉద్భవించినవాడు సనాతన బ్రహ్మర్షి. ఇతనికి మూలాధారం విష్ణువు. ఇతను చెప్పే శాస్త్రం వ్యాకరణం. ఈయన వృత్తి దారుశిల్పి, అనగా కర్ర పని, అంటే నేటి వడ్రంగి వృత్తికి ఇతనే మూలపురుషుడు. వీరి గోత్రం సనాతన బ్రహ్మర్షి గోత్రం. విశ్వకర్మ త్వష్ట ముఖం నుంచి వచ్చినవాడు అహభౌసన బ్రహ్మర్షి. ఈయనకు మూలాధారం బ్రహ్మ. ఇతను చెప్పే శాస్త్రం ధర్మశాస్త్రం. ఈయన వృత్తి తామ్రశిల్పి, అంటే నేటి కంచరి వృత్తి. వీరి గోత్రం త్వష్ట బ్రహ్మర్షి గోత్రం. ఇక విశ్వకర్మ విశ్వజ్ఞ ముఖం నుంచి వచ్చినవాడు ప్రత్నస బ్రహ్మర్షి. ఈయనకు మూలాధారం ఇంద్రుడు. ఇతను చెప్పే శాస్త్రం మీమాంస. ఈయన వృత్తి శిలాశిల్పి, అంటే ఆలయాలకు శిల్పాలు చెక్కే స్థపతులకు ఈయనే మూలపురుషుడు. వీరి గోత్రం ప్రత్నస బ్రహ్మర్షి గోత్రం. చివరిగా విశ్వకర్మ విశ్వజ్ఞ ముఖం నుంచి వచ్చినవాడు సువర్ణస బ్రహ్మర్షి. ఈయనకు మూలాధారం సూర్యుడు. ఇతను చెప్పే శాస్త్రం వైద్యం, జ్యోతిష్యం. ఈయన వృత్తి స్వర్ణశిల్పి, అంటే బంగారం పని. నేటి స్వర్ణకారులు ఈ విశ్వజ్ఞ బ్రహ్మర్షి సంతానమే. వీరి గోత్రం విశ్వజ్ఞ బ్రహ్మర్షి గోత్రం. అంటే నేడు విశ్వబ్రాహ్మణ కులస్థులుగా పిలువబడుతున్న కమ్మరి, వడ్రంగి, కంచరి, స్థపతి, స్వర్ణకార వృత్తుల వారు ఈ పంచబ్రాహ్మల సంతానమే. విశ్వకర్మ ముఖం నుంచి ఉద్భవించిన వారే ఈ విశ్వబ్రాహ్మణులు.